విలువైంది ఎప్పుడు ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది అది వస్తువైన బంధమైన మనకున్న సమస్యలకు రెండు కారణాలు మరిచిపోవాల్సింది గుర్తించుకోవడం గుర్తించుకోవాల్సింది మరిచిపోవడం ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతనే దూరం చేస్తుంది నీ గురించి నీవు ఎక్కువగా చెప్పుకోవద్దు ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు నవ్వుతూ ఉన్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్ళు ఆపడం కూడా అంతే కష్టం సముద్రాన్ని చూడగలం కానీ అందులో దాగి ఉన్న ఉప్పును చూడలేము అదేవిధంగా మనుషుల్ని చూడగలం కానీ వారి మనసులో ఏముందో చూడలేం మనిషి ఆరోగ్యం కంటే ముఖ్యమైనది విలువైనది ఏమీ లేదు ఆరోగ్యంగా ఉంటే అన్నీ సంపాదించవచ్చు జీవితంలో అబద్ధాలు వారినైనా క్షమించు కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వారిని జీవితంలో క్షమించవద్దు మన మాటల్లో ఇష్టాన్ని మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళు మన నిజమైన ఆత్మీయులు నీవు పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడు మనశ్శాంతి పొందుతావు నీ ఆయుధాలు వాటి అంతటా అవి హానికరం కావు కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడినప్పుడే అవి హానికరంగా మారుతాయి దురాసపరుడైన వ్యక్తిని ధనంతోను మొండి ఘటాలను అభినందనలతోనూ అవేకిని ఆస్యంతోను పండితుడిని నిజంతోనూ జయించవచ్చు అసూయపడే వారితో మీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం ఆశపడే వారితో నీ ఆలోచనలను పంచుకోవడం మూర్ఖత్వం ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం పక్క మనిషిపై పంతానికి పోయి పతనాన్ని కొని తెచ్చుకోకండి